నిద్ర సరిపోయిందా సార్? ఇంకా పడుకుంటావా? పడుకోవటం కాదు సార్, మైక్రో నాప్. అదే సార్ ఓ మాదిరి నిద్ర. అంటే అమెరికాలో దీన్ని పవర్ నాప్ అని కూడా అంటారు సార్. అంటే మీకు తెలుసా సార్, అలాగే వస్తే పడుకోవడం వల్ల ఎనర్జీ కూడా వస్తుంది సార్. సారీ సార్, సారీ సార్ సార్, ఐఎమ్ అన్ ఇన్నోసెంట్ సార్. ఎవరు? ఐఎమ్ ఇన్నోసెంట్ సార్. ఇన్నోసెంట్ అంటే అమాయకుడు సార్. జాబ్? ఐ డిడ్ంట్ డూ ఎనీ జాబ్ సార్. ఐ డిడ్ంట్ డూ ఎనీ జాబ్ సార్. నేను ఏ పని చేయను సార్, నాకేం తెలియదు సార్. అసలు ఏంట్రా, అప్పటి నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడు, తెలుగులో మాట్లాడుతున్నావు. నాకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నావా? అంటే ఇల్లిటరేట్ అనుకుంటున్నావా? మీకు ఇంగ్లీష్ తెలుసు సార్. You know English, sir. You know English. Height enta? Height 6'2", sir. 5 feet rasko. Sir, sir, sir. 5'4", sir. 5'4", sir. 5'4", sir. Yen dikje sara? Yen cheppamantaru sir? Basically ga nenu anadhar sir. Rendu nelakitho maa amma nanna chachipoyaru. 2 months back, my father and mother passed away sir. Sir, samajam antha nannu అనాథ అనాథ అన్న పట్టించుకోలేదు సార్. కానీ వాడు పెట్టిన హింస మాత్రం భరించలేకపోయాడు సార్. పోలియో మచ్చలు కూడా కనపడకుండా సూదులతో పొడిచేవాడు సార్. ఆ బాధ నేను భరించలేకపోయాడు సార్. ఇట్ వాజ్ వెరీ టార్చరస్. ఓహో, చాలా బాధగా ఉండేది సార్. మస్తు ప్లాన్ గా చేసావు అయితే. 2-3 డేస్ రిహార్సల్ కూడా చేశాను సార్. మరి సుజిత్కి డౌట్ రాలేదా? ఎందుకు రాలేదు సార్? వాడో పెద్ద న్యూసెన్స్ ఫెలో సార్, సెన్స్లెస్ ఫెలో. ఓసారి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా హృదయంలోకి వస్తావా అని అడిగాడు. చెప్పు తీయనా అంది. చెప్పు తీయడానికి నా గుండె ఉన్న టెంపుల్ అని అడిగాడు. ఇదంత సెన్స్లెస్ ఫెలో సార్. సెన్స్లెస్ అయితే యూజ్లెస్ అని చంపేస్తావా? చంపేయాలా నరికే? చంపడం ఏంటి సార్? ఇందాక నువ్వే కదా ఒప్పుకున్నావు. ఎవరు సార్? నేను ఒప్పుకోవటం ఏంటి సార్? అయినా సుజిత్ చచ్చిపోవటం ఏంటి సార్? చూసలేడరా? నాకేం జరిగినా దానికి కారణం చెప్పాను. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారా సార్? గేమ్స్ ఆడుతున్నావరా? సంతకం పెట్టావు, పెడో. ఇక్కడ సంతకం నేనెందుకు చేయాలి సార్? ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది సార్. నువ్వురా సార్. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? నేను సంతకం పెట్టడం ఏంటి సార్? నువ్వురా. మీరు గుర్తొచ్చిందనా? కుల్లీ కుతుబ్ షా చష్మే బత్తు నువ్వురా. ఏంట్రా నవ్వుతున్నావు? ఎవరైనా లాయర్ దొరికాడా? లాయర్ కాదు, జడ్జే దొరికాడు. నా వెనక ఎవరున్నారో తెలుసా సార్? ఎవరు లేరు, ప్రామిస్. నీ వెనకాల ఎవరున్నారా? కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూరా. ఓపెన్ చూస్తావండి. ఈ పేరు ప్రపంచంలో ఎక్కడన్నా చెప్పడన్నా పోలీస్ దగ్గర మాత్రం చెప్పొద్దన్న కుమ్మేస్తారు. కులీ కుతుబ్ షా చష్మా బద్దూర్ నూరా. భలే దొరికాడు సార్. ఓకే, మరి 2 డేస్ లో తప్పించుకున్నారు, గ్రేట్. తప్పించుకున్నా, ఇట్స్ ట్రూ. కానీ 4 డేస్ లో దొరికిపోయా. దొరికిపోయారా? లొంగిపోయారు అనుకున్నాను. దొరికిపోయా. మరి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారు? రైల్వే స్టేషన్ అనుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ టైం కదా ఇట్ హ్యాపెన్స్. పంజాగుట్ట జైలు నుంచి సొరంగం దొబ్బారు కదా, నాంపల్లి జైలు కనెక్ట్ అయ్యాను. 20th టైం గోడ దూకి గోల్కొండ లో దొరికిపోయారు కదా, ఇప్పుడు ఎలాగా? అక్కలే సార్, అక్కలే సార్. మీరు సీరియస్ అవుతున్నారు. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మొట్టమొదటి జైలుకి వచ్చిన దగ్గర నుంచి చెప్తే నా బుక్ కొంచెం హెల్ప్ అవుతుంది, సేల్ అవుతుంది కూడా. రియల్లీ? ఎస్ సార్, ప్లీజ్. కబ్బాడిగూడ జైలు. కబ్బాడిగూడ జైలు అంటే ఇండియాస్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ జైలు కదూ. ఇది ఒక న్యూ జనరేషన్ జైలు. ఖైదీలకు స్ట్రిక్ట్ సెక్యూరిటీతో పాటు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వాలన్నది ఈ జైలు ఉద్దేశం. Yeah,
ఖైదీల సెల్స్ కి కవలాలు బట్ జైలు గోడలకి డే అండ్ నైట్ హై వోల్టేజ్ పవర్ ఉంటుంది 24 అవర్స్ పోలీసులు నిఘా ఉండటంతో తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేయరు 31, 32, 33, 34, 35, 36 మర్చిపోయారు సార్ గుర్తు చేయొచ్చు కదా ఇంత పకడ్బందీగా ఉన్న జైలుకి నన్ను తీసుకొచ్చాను ఈ బోర్డు గారికి ఎంత బిడ్డ పిచ్చింది నువ్వు లేకపోతే నీకు ఇస్తారను షట్ అప్ అయినా డ్రెస్ ఏంది స్కూల్లో ఫ్రైడే సివిల్ డ్రెస్ ఇండియన్ పీనల్ కోడ్ రూల్స్ తెలీదా లుక్ డియర్ నా ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వపోయినా నా ఎక్స్పీరియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి ఎక్స్పీరియన్స్ 40 ఇయర్స్ చూస్తే 40 లో ఉన్నావు 20 ఇయర్స్ ఓవర్ టైం చేశా సార్ ఏనా చెప్పలేదా తాళ్ళ నిలబడ్డా చెప్పలేదా అని అడుగుతున్నాను సార్ ఇతన్ 22 టైమ్స్ లుక్ You are all kids. You don't know how to give respect to the experienced people. You say, fellow. Attitude to Savitra. Even to not Raghava. By the way, I am Jasmine Falguna. Nikhil. Oh. Can I get better cell? Yeah, Can I get better cell? ఏం చదువుకున్నావురా నువ్వు 10th క్లాస్ తెలుగు మీడియం 1వ తరగతి ట్యూషన్ చెప్పుకొని బతకపోయావురా ఎవరు ఇప్పటిదాకా ఇంగ్లీష్ మాట్లాడలేదు సార్ నాకు చాలా బాధగా ఉంది సార్ హలో మిస్టర్ ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ గెట్ ఎ బెటర్ సెల్ సెల్ ఫోనా ఏమైనా గెస్ట్ హౌస్ లాగా కనబడుతుందా నీకు వచ్చాడా పెద్ద బిండా బ్రదర్ లాగా రే సార్ ఫాదర్ ఎక్కడా పిలుస్తాను సార్ అరే 10th క్లాస్ ఇడి ఫాదర్ కూడా ఉన్నాడా ఈయన ఒక్కడికే కాదు సార్ మా అందరికి ఫాదరే మహానుభావుడు మీరు విశ్రాంతి తీసుకోండి సార్ ఆఖరి అన్నం తింటున్నావా బిడ్డ తిన్నాక వింటావా విన్నాక తింటావా కాట్యవేషన్ లేని గాడే తినుకుంటూ తిందామంటున్నా సమయమును సక్రమంగానే ఉపయోగించుకుంటున్నావే మరి ఈ బుద్ధి 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావార్చి హోటల్లో కూర్చొని ఫోన్ చేసేవాడే కదా కానీ ఇప్పుడు చచ్చిపోబోతున్నావురా ఈ చావు ప్రయాణం ఇప్పుడే మొదలైంది ఈ బిర్యానీ ఇప్పుడు ఇప్పుడే షురూ అయింది ఈ చావు ప్రయాణం మామూలు ప్రయాణం అది ఎటువంటి చావు అంటే బురదలో పడతావు కడుక్కోడానికి బురద నీళ్లే ఉంటాయి బిర్యానీ కొంటావు కానీ ఉట్టి భూమికలే తింటావు ఆ తిన్నాం కిందమ్మా అసలు ఇప్పుడే కదా మొదలైంది అవన్నీ బైబిల్ రాసినాయా ఉండవు పుణ్యాత్ముల కొరకు రాసింది అసలు బైబిల్ కానీ నీలాంటి పాపాత్ముల కొరకు నేను రాసింది ఈ బైబిల్ ఇందులోంచి ఒక మాట చదువుతా విను ఫాదర్ సుయోధన తక్కువ బోధిస్తాడు ఎక్కువ బాధేస్తాడు Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on chrome, cruising down the streets, come on, pounce. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Come on, pounce. ఇది ఒకలాగే ఉంది అబ్బో ఒకటి ఓన్లీ వన్ అనవసరమైన వాటిని అన్లిమిటెడ్ గా పెడతారు అవసరమైన వాటిని లిమిటెడ్ గా పెడతారు ఈ దేశం బాగుపడదురు ఏంటి సార్ తింటలేదా మీరు చాలా అసహ్యంగా ఉన్నాయి రాఘవ దీనికే సార్ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర చాలా బాగా చేస్తారు తినడానికే ఓహో ఫస్ట్ టైం కదా
ట్రై చేయండి అలవాటు అయిపోద్ది. నీలాంటాడు ఒకడు ఫస్ట్ టైం చికెన్ తిని బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిపోయాడంట. ఫస్ట్ టైం అంటే మరి ఇప్పుడు ఏం తింటా సార్? అంటే ఇది బెటర్. ఓ వెజిటబుల్ సలాడ్. You are very hygienic, sir.